మేము పడతా ఉంటే బాధ గురించి మేము చెప్పి ఈ రోజు మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటే మీకు అంత నొప్పి వస్తుందా? దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? ఎప్పుడు గోతులు పాతారా, అందరు వెళ్ళిపోతారా, లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు, ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతామా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? కనీసం ఎవరికైనా తెలుసా అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారంటే నాకు అర్థం కావట్లే. అంటే పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేశారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారు అన్నది అయితే ఎవడు కనిపించట్ల. ఈరోజు వన్ మినిట్ ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, ఇలాంటి లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఈరోజు గవర్నమెంట్లో అన్నీ కూడా ఒక పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూడాలి, ఒక పక్క నుంచి పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్క నుంచి పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చూసుకొని వాళ్ళ ద్వారా ప్రజలందరూ క్షేమంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. ఇవన్నిటిని మీద కూడా గౌరవ సీఎం గారు చాలా పర్టికులర్గా ఉన్నారు. ఎంత పర్టికులర్గా ఉన్నారంటే ఎందుకు జరుగుతుంది మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను. ఎంతమంది అండి, ఎవడండి వాడు, బయటకు వస్తే అనాపాయసకు పనికిరానోడు 5 రూపాయల పోస్ట్ గురించి మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో పెడతాడా, మా ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి వీధిలో పెడతారా? సో ఆ బాధ కొద్దీ ఈరోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు. మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం? ఎంతమంది ఆడపిల్లలు మార్ఫింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయట్లేదు? ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు? ఎన్నికొన్న ఎగాయిచ్చలు జరగట్లేదు? సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది? ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిల్ని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్లు ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు. సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తన ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్గా వర్కౌట్ చేస్తాము. రాబోయే కాలంలో ఎటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మీరు చూసారా? జస్ట్ చూపించండి. అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నాకు చూపించండి. అరే మీరు ఒక విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి. అనిత గారు మీరు రివ్యూస్ చేయండి, ఆయన మాట్లాడిన మాట. ఎస్ ఒక డిప్యూటీ సీఎం, ఒకసారి ప్లీజ్ ఒకసారి నేను ఇప్పుడు పోలీసులను అదే అడిగా. ఒకసారి చూపించండి సార్ ప్లీజ్. నేను ఫెయిల్యూర్ అయ్యానని ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి. ఓపెన్ గా కూర్చొని ఇంత ఛాలెంజెస్ మాట్లాడితే మీరేంటండి మాట్లాడతారు? ఎవరు కూడా అలా మాట్లాడరు. మీకు విషయం చెప్పిన ఆయన ఈరోజు ఆయన బాధ కొద్ది ఎస్ ఆయన కట్ చేయండి ఒకసారి. ఆల్రెడీ మాట్లాడాను ఆయన మీకు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి నేను మాట్లాడడం కాదు. సార్కి ఇలా అసలు ఏ కాంటెస్ట్లో నేను ఒకటి అడిగాను సార్ని, ఒక కులం గురించి మాట్లాడారు. ఎస్ బాగా గుర్తుచేశారు, కులం గురించి మాట్లాడి ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను, నేను అందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు, అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది. ఇంకోటి ఇందాక మీరు ఏంటి అడిగారు ఇందాక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా వాళ్ళ పిఎస్ కి ఫోన్ వాయిస్ లైక్ ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు. అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరో అమ్మాయి యూట్యూబరో ఒక క్వశ్చన్ అడిగింది. దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు, అసలు అటువంటి కేసులు ఎలా ఎందుకు పెట్టాలి, ఏ క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెక్స్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను డిస్కస్ చేశాను, నేను సార్తో కూడా మాట్లాడాను, సార్ ఏంటి సార్ పరిస్థితి, ఈ ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్, మిగతాదంతా నేను అడగలేను సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం. గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి, ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం, ఈ పదం గౌరవ సీఎం గారి నోటి నుంచి వచ్చింది. ఉండండి మాట్లాడతాడు, ఏది పడితే అది రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు. మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా వదిలేయండి. చదువుకొని వచ్చినాం, ఒక రెస్పాన్సిబిలిటీ గల ఫ్యామిలీస్ నుంచి వచ్చాం, ఒక రెస్పాన్సిబిలిటీతో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మా పని